హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం గాన్జో నుంచి జోహాయ్కి వచ్చిన ట్రావెల్ వ్లాగ్ చూసుంటారు, చూసుకోకపోతే కనుక ఒకసారి పైన లింక్ ఇస్తాను చూడండి. ప్లస్ మనం వచ్చేసి ఓషన్ కింగ్డమ్లోకి వచ్చేసాం, సో లోనకి వెళ్తున్నాం అన్నమాట. ఓషన్ కింగ్డమ్ లోనకి వెళ్తున్నాం, సో అక్కడ కనపడుతుంది కదా హోటల్. ఈ హోటల్ వచ్చేసి పెంగ్విన్ హోటల్ అంటారు దీన్ని కూడా. మనం ఉండాది సర్కస్ హోటల్, ఇప్పుడు ఇది వచ్చేసి పెంగ్విన్ హోటల్. రెండే హోటల్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నేను చూసినంతవరకు. సో డైరెక్షన్ చూపిస్తుంది చూడండి, మనం ఓషన్ కింగ్డమ్ కానీ. సో ఇది ఇది వచ్చేసి అనమాట మొత్తం వచ్చేసి ఓషన్ పార్క్ కనపడుతుంది అంతా. సో మనకి ఇక్కడ ఏమీ లేదు ఇంకెక, ఇది ఏంటో తెలియదు కానీ వెళ్ళి చూడాలి. కానీ చాలా డిఫరెంట్గా ఉంది కన్స్ట్రక్షన్. సో ఇదే మళ్ళీ సెకండ్ డేకి వెళ్దాం ఈరోజు, డే టూ. మార్నింగ్ అవుట్ సైడ్ వ్యూ చూడండి ఎట్లా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఏరియా అంతా. ఎందుకంటే కొండల మధ్య ఏమీ లేదు ఇక్కడ, ఎక్కువ సిటీ ఏమి లేదు కదా. సెక్యూరిటీ చెక్ ఇది, సెక్యూరిటీ చెక్. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి ఇట్లా బాగా చాలా డిజైన్ చేశారు. ఇక్కడ మొత్తం వచ్చేసి ఓషన్లో ఉన్న, అప్పుడు దీనిలో ఉన్న కింగ్డమ్లో, ఓషన్ కింగ్డమ్లో ఉన్న యానిమల్స్ అన్నింటిని ఇక్కడ పెట్టి ఒక స్టాట్యూస్ లాగా ఒక వాటర్ఫాల్లో వచ్చేసి లైట్గా పెట్టారనమాట. చూడండి ఎట్లా పెట్టారు, మొత్తం అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడే మొత్తం కవర్ చేసేసారు మొత్తం అంతా యానిమల్స్ని. సో చాలా బాగుందన్నమాట, నైట్ కానీ వ్యూ కానీ మార్నింగ్ వ్యూ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ పైన ఉన్న టైగర్ వచ్చేసి ఓషన్లో ఉండదు, కానీ ఒక 5D థియేటర్ అన్నట్టు ఉంటుంది. ఆ థియేటర్లో ఒక షో ఉంటుంది అన్నమాట, ఆ షోలో వచ్చేసి ఆ టైగర్ని చూపిస్తారు, దానివల్ల వాళ్ళని పైన పెట్టారనమాట దాన్ని. సో ఇది ఎంట్రన్స్, ఇది నైట్ వ్యూ చూడండి ఎట్లా ఉందో. చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా డెకరేషన్ చేశారనమాట ఇక్కడ ఫ్రంట్లో. పైన వచ్చేసి జైంట్ స్క్రీను, దీన్ని వచ్చేసి ఓషన్ కింగ్డమ్ అంటారు. ఓషన్ కింగ్డమ్ జోహాయ్లో ఉంది. జోహాయ్ అంటే మరి సిటీ కాదు, అది హెంగ్చిన్ అన్న ఒక ప్లేస్లో ఉంటుంది అన్నమాట. సో దాని ఎంట్రన్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు ఇది. సో లెఫ్ట్ కానీ రైట్ కానీ చూసారంటే ఆ డెకరేషన్ చూడండి ఎట్ట చేశారు, ఓషన్ కల్చర్ వచ్చేటట్టు ఆ థీమ్ వచ్చేటట్టు చేశారనమాట. మొత్తం అన్నీ ఫిష్లే ఆ సైడ్స్ అంతా. పైన జైంట్ స్క్రీన్ పెట్టారు, అదిగోండి చిమ్లోన్ ఓషన్ కింగ్డమ్ అని. ఈ వైట్ డాల్ఫిన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, ఎందుకంటే ఇది చాలా స్పెషల్. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు చూస్తే దీన్ని మెయిల్ ఫీమేల్ కూడా ఐడెంటిఫై చేయవచ్చు, కింద బాటంలో ఉంటుంది అన్నమాట ఐడెంటిఫై చేస్తానికి. ప్లస్ హంటింగ్ ఎట్లా చేస్తాయి అంటే పద్మ వ్యూహం లేక చేస్తాయి అన్నమాట, అప్పుడు దాంట్లో బంధించేసి చేస్తాయి. ప్లస్ వచ్చేసి అది సౌండ్ వస్తుంది, పైనుంచి వస్తుంది అన్నమాట సౌండ్, కంట్రోల్ చేస్తుంది అయ్యి. ప్లస్ ఎట్లా రికగ్నైజ్ చేస్తాయి అంటే సౌండ్ ద్వారా, డిఫరెంట్ సౌండ్స్ ద్వారా రికగ్నైజ్ చేస్తాయి అన్నమాట అవి. సో ఇక్కడ ఈ డాల్ఫిన్స్ వచ్చేసి చాలా ఫాస్ట్గా ప్లే చేస్తున్నాయి అన్నమాట. అసలు ఎంత ఫాస్ట్గా ప్లే చేస్తున్నాయి అంటే చాలా ఫాస్ట్గా ప్లే చేస్తున్నాయి ఈ కింద ఏరియాలో అంతా.
ఈ డాల్ఫిన్స్ వచ్చేసి మనకు ఒక డాల్ఫిన్ షో ఉంది కదా, మీరు అది చూడకపోతే పైన లింక్ ఇస్తాను చూడండి. అదే సేమ్ ఆ డాల్ఫిన్స్ ఆ షోలో కూడా పర్ఫామ్ చేసినాయి. ఎందుకంటే ఆ యాక్టివ్ చూడండి ఎంత యాక్టివ్గా ఉండయో అసలు. అది చూడండి ఎట్లా చూస్తుందో, మనిషిని ఐడెంటిఫై చేస్తుంది చూడండి. అది వాళ్ళు చేయి ఊపితే వచ్చేసింది అనమాట అది వాళ్ళ దగ్గరికి. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అసలు, ఎంత స్పీడ్గా వెళ్తుందో అసలు అది. ఇంకో విషయం తెలుసా అంటే, మీకు డాల్ఫిన్స్ వచ్చి పాపులేషన్ తగ్గిపోతుంది ఎందుకో చూడండి. మెరైన్ కన్స్ట్రక్షన్ డిమోలిషేషన్ వల్ల దీని పాపులేషన్ చాలా తగ్గిపోతుందంట. పైనుంచి వ్యూ చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. మనం ఇంత కింద నుంచి చూసాం కాబట్టి అట్లా కనిపించింది. ఇది పైనుంచి సూపర్గా ఉందన్నమాట పైన వ్యూ. ఈ ఓషన్ కింగ్డమ్ నుంచి ఇంకా వీడియోస్ వస్తాయి, సో స్టే ట్యూన్డ్ ఇంకో వీడియో కోసం.